MRPS రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పేరుపోక వెంకటేశ్వర గారు రెండు నిమిషాల్లో వారు సందేశం ఇస్తారు. ధర్మ పోరాట దీక్షకు విచ్చేసినటువంటి నా ముందున్న ఎంతో మంది పెద్దలు గౌరవనీయులు మహానుభావులకి వేదిక మీద ఉన్నటువంటి మరి ఉదయం నుంచి దీక్షలో పాల్గొన్నటువంటి ఎంతో మంది పెద్దలకి ధర్మ పోరాట దీక్షకి ఈరోజు నా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ ప్రజలందరూ చూసే విధంగా స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా దీక్షని మరి 7 గంటల వరకు చేయడం అంటే ఆ వయసుకి శక్తికి మించినటువంటి పనిలో కూడా 5.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చడం కోసమే ఆయన ఈ దీక్షను చేపట్టారు. ప్రత్యేక హోదా విభజన హామీలను ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగే ఒక దమ్మున్న సత్తున్న నాయకుడు ఎవరంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే 5.5 కోట్ల ప్రజల ఆకాంక్షకు భిన్నంగా మరి ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే కాంగ్రెస్ పార్టీ దేశంలోనే గల్లంత అయిపోయింది, డిపాజిట్లు రాకుండా పోయింది. తెలుగు ప్రజలతో పెట్టుకుంటే, నారా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే, అనుభవశాలితో పెట్టుకుంటే మరి బీజేపీ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోతుందనే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే మనం ఈ సమాజానికి చాటాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయన దేశ రాజకీయాలని చక్రాలు తిప్పినటువంటి నాయకుడు. మరి ఈ దేశంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం ఈరోజు ఆయన ఏ దీక్ష అయితే చేపట్టారో అది ఖచ్చితంగా సాధించి తీరతారు. లేదంటే ఇదే చివరి ఎన్నికలు బీజేపీ ప్రభుత్వానికి అవుతాయి, కాంగ్రెస్ కు పట్టిన గడ్డే బీజేపీ ప్రభుత్వానికి కూడా పడుతుందని సందర్భంగా నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే మరి ఈ రోజున భారతదేశంలో ఓట్లు రద్దు చేసినప్పుడు అంటే నోట్లను రద్దు చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వానికి నష్టం జరగలేదు, జీఎస్టీ బిల్లు మీద నష్టం జరగలేదు, ప్రత్యేక హోదా మీద మాత్రం మాట్లాడినప్పుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరినీ కూడాను పార్లమెంట్ ముందు ధర్నా చేయించగలిగినప్పుడు మరి ప్రధాని మోదీ గుండెల్లో మరి ఆంధ్రుల చప్పుణ్ణి వినిపించగలిగినటువంటి సత్తా దమ్మున నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున భారతదేశంలో ప్రత్యేక హోదా తర్వాతే నరేంద్ర మోదీ గడగడలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసినప్పుడు భారతదేశంలో రెండవ దెబ్బ తగిలింది. కనుక మరి ఈ రోజున ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవాన్ని కాపాడేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ ఇవాళ బడుగు బలహీన వర్గాల జాతులకి అండగా ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తూ 24 ఏళ్లుగా మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని కూడా సామాజిక న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి మళ్లీ అధికారంలోకి రా వస్తారని నేను తెలియజేస్తూ 5.5 కోట్ల ఆంధ్రుల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా విభజన హామీల పైన ఎవరా ఈ దేశంలో దక్షిణాది రాష్ట్రాల తరఫున మరి మాట్లాడగలిగే దమ్మున నాయకుడు అంటే ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ జై భీమ్ జై జగ్జ్.